హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ వీడియో స్పెషల్గా ఎవరైతే ఎకానమీ సబ్జెక్టు గురించి ఇబ్బంది పడుతుందో, చాలామంది నాకు మెసేజ్లు కాల్స్ అనేటివి మొత్తం కూడా ఎకానమీ ఈ 13 రోజులు ఈ 14 రోజుల్లో ఎకానమీని ఎట్లా కవర్ చేయాలి, ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి అనే అంశాల గురించి చాలామంది నన్ను చాలా విధాలుగా అడగడం అనేది జరుగుతుంది. చాలామంది అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న చాలామంది ఆందోళన చెందుతున్న అంశం ఏంటిదంటే ఎకానమీ. మరి 14 డేస్లో ఏం కవర్ చేయాలో, వేటిపైన ఫోకస్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనే అంశాలపైన ఈ వీడియో అనేది పూర్తిగా ఉంటుంది. ఖచ్చితంగా చివరి వరకు చూడండి, మీకు ఒక అవగాహన, పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఎకానమీలో మీకు మంచి గ్రూప్ 2 ఎకానమీలో మంచి స్కోర్ సాధించడానికి మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఈ వీడియో అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఫస్ట్ అందరూ కూడా ఒకసారి లైక్ కొట్టండి, వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. లైక్స్ టార్గెట్ 1000 ఇస్తున్నా, ఖచ్చితంగా 1000 లైక్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. కాబట్టి చివరి వరకు ఖచ్చితంగా చూస్తే మీకు ఖచ్చితంగా పూర్తి అవగాహన ఎకానమీ పైన వస్తుంది, అది నాది గ్యారంటీ. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఏదైతే ఎకానమీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీలో మనం స్కోర్ ఎట్లా చేయాలి. చాలామంది గ్రూప్ 3 ఎగ్జామ్లో ఇబ్బంది పడ్డారు, 70-80ల దగ్గరనే ఆగిపోయిన సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. ఆగిపోవడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. మరి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఫ్యాక్ట్ బేస్డ్గా ఎక్కువ రావడం వల్ల చాలామంది వాటిని రివిజన్ చేయలేక ఇబ్బంది పడడం అనేది జరిగింది. కాబట్టి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనం ఎటువంటి స్ట్రాటజీని యూజ్ చేయాలి, వేటి పైన ఫోకస్ చేయాలి. నేను సిలబస్ మొత్తం చెప్పట్లేదు, సిలబస్ మొత్తం 15 చాప్టర్లు ఉన్నాయి, 15 చాప్టర్లు చదవాలి. ఈ 15 చాప్టర్ల గురించి ఇప్పుడు చెప్పడం లేదు. ఇప్పుడున్న సమయంలో ఏ స్ట్రాటజీని యూజ్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు, ఎక్కువ స్కోర్ అంటే మనం జాబ్ సాధించగలిగే స్కోర్ చేయొచ్చు అనే అంశాల గురించి నేను ఇక్కడ చెప్తాను. అంటే జాబ్ సాధించగలిగే స్కోర్ అంటే ఎకానమీలో 90 to 95 మార్క్స్ మీరు తెచ్చుకున్నారంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మంచి స్కోర్ చేసినట్టే. మిగతా టాపిక్స్లో అంటే మిగతా వాటిలలో మంచి స్కోర్ చేసి, అంటే పేపర్ 2, పేపర్ 4లో మంచి స్కోర్ చేసి, ఈ ఎకానమీ ప్లస్ మొన్న వచ్చినట్టు పేపర్ వస్తే ఎకానమీ ప్లస్ ఫస్ట్ పేపర్ 2 కలిపి యావరేజ్గా 180 స్కోర్ చేసినట్లయితే గ్రూప్ 2లో కూడా మీరు జాబ్లో ఉన్నట్టే. అంటే 2 కలిపి యావరేజ్గా 180, అంటే ఒకవేళ ఎకానమీలో 100 వచ్చినా పేపర్ 1లో 80, ఎకానమీలో 95 వచ్చినా పేపర్ 1లో 85, ఎకానమీలో 90 వచ్చినా పేపర్ 1లో 90, ఈ 2 కలిపి యావరేజ్గా 180 స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదే టార్గెట్ పెట్టుకోండి. ఈ టార్గెట్ పెట్టుకుంటే మీరు సక్సెస్ అవుతారు. 150కి 150 పెట్టుకుంటే 150కి 150 అనేది ఇప్పుడు సాధ్యం కాదు. 150కి 150 ఎవరికి రావు. పేపరు ఎట్లా వచ్చినా కానీ 150కి 150 ఎవరు చేయలేరు. కాబట్టి మొన్న వచ్చిన పేపర్లో 90 ప్లస్ 95 ప్లస్ అయితే చాలా మంచి స్కోర్ అని చెప్పచ్చు. కాబట్టి ఎవరైతే ఆ స్కోర్ను అందుకోగలుగుతారో వాళ్ళు సక్సెస్ అయినట్టు. కాబట్టి మీరు ఆ స్కోర్ను అందుకోవాలంటే ఏం చేయాలనే అంశాలపైన గన్ షాట్గా ఎక్కడి నుంచి బిత్ వస్తాయి అనే అంశాల గురించి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలను మనం చూసినట్లయితే, మొన్న అంటే మొన్నటి పేపర్ ఆధారంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇదే టైప్లో వస్తాయి. ఒక 5-6 మార్కులు అటు ఇటు కావచ్చు, అటు అన్న కావచ్చు, ఇటు అన్న కావచ్చు, ప్లస్ అన్న కావచ్చు, మైనస్ అన్న కావచ్చు. ఈ టాపిక్స్ నుంచే ఎక్కువ స్కోర్ రావడం జరిగింది. చూడండి, ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మనకు ఇండియన్ ఎకనామిక్ సర్వే, అదేవిధంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, అదేవిధంగా ఇండియన్ మరియు తెలంగాణ బడ్జెట్, ఈ రెండు అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో, అంటే రెండు సర్వేలు, ఇండియన్ ఎకనామిక్ సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఇండియన్ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ఇవన్నింటి నుంచి కలిపి 45కు పైగా స్కోర్ రావడం జరిగింది. 45 మార్కులకు పైగా రావడం జరిగింది. అదేవిధంగా మొన్నటి ఎగ్జామ్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇవి రెండు కలిపి 10కి పైగా మార్కులు రావడం జరిగింది. హెచ్డిఐ గురించి అయితే ఇండియాది ఇచ్చిండు, తెలంగాణది ఇచ్చిండు, చాలా చాలా అంశాలను కవర్ చేస్తూ ఇవ్వడం అనేది జరిగింది. 10కి పైగా మార్కులు రావడం జరిగింది. కాబట్టి ఇవి రెండు సెగ్మెంట్లు దాదాపుగా 55+ స్కోర్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కావచ్చు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కావచ్చు, అదేవిధంగా వైట్ పేపర్ కావచ్చు, వీటన్ని నుంచి ఒక 5 మార్క్స్ రావడం అనేది జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు
ఏవైతే ఈ 10 మార్కులు ఏంటి, మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్తో పాటు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్, అదేవిధంగా తెలంగాణ వైట్ పేపర్సు, ఎంఎస్ఎంఈ పాలసీ ఇవన్నీ చదివితే మీకు తక్కువ, అంటే వీటి నుంచి నేను 10 మార్కులు ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే 10 మార్కులు అంటే ఎట్లా అంటే, ఇవి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే హెచ్డిఐ కావచ్చు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కావచ్చు, పిఎల్ఎఫ్ఎస్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, తెలంగాణ వైట్ పేపర్స్ కావచ్చు, ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు, వీటి నుంచి మ్యాక్సిమం మనం దాదాపు 20 మార్కులు వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే పోయినసారి హెచ్డిఐలో 5 వచ్చినాయిగా, అదేవిధంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో 5కు పైగా వచ్చినాయిగా అంటే చెప్పలేం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఖచ్చితంగా ఈసారి కూడా 5కు పైగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. హెచ్డిఐ నుంచి 5 రావచ్చు రాకపోవచ్చు, కాకపోతే ఇవన్నీ కలిపి మనం ఆల్మోస్ట్ 15 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ సెగ్మెంట్ మొత్తం ఎస్ఆర్ఎస్ కావచ్చు ఇవన్నీ కలిపి మనం 20 మార్కులు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 20+45 మొత్తం ఎన్ని అవుతాయి, 20+45 65 మార్కులు అవుతాయి. ఎన్ని మార్కులు అవుతాయి, 65 మార్కులు అవుతాయి. 20+45 మొత్తం 65 మార్కులు అవుతాయి. అంటే మనం లీస్ట్లో లిస్టు 60 మార్కులు వస్తాయి అనుకుందాం, 60 మార్కులు వస్తాయి అనుకుందాం. మరి 60 మార్కులు వస్తాయి అనుకుంటే, మరి 60 మార్కుల్లో మీరు 14 రోజులు ఫోకస్ చేసినట్లయితే, ఈ 60 మార్కుల పైన వీటిపైన ఫోకస్ చేసినట్లయితే, ఈ 60 మార్కుల పైన కరెక్ట్గా ఫోకస్ చేస్తే మీరు ఈజీగా 45 మార్కులు చేయొచ్చు. 50 నుంచి 60 వరకు 60 మక్కీకి చేస్తారని అంటలేను. మీరు ఎంత చదివినా మినిమం 45 మార్కులు చేయొచ్చు, ఎందుకంటే వీటిపైన మీరు కరెక్ట్గా ఎఫర్ట్ పెడితే ఎన్ని చేయొచ్చు, 45 మార్కులు మీరు ఈజీగా చేయొచ్చు. దీంట్లో 45 మార్కులు మీరు చేసి అదేవిధంగా మిగతా ఎకానమీ ఏవైతే 90 మార్కులు వస్తాయో, ఆ 90 మార్కుల్లో మీరు ఈజీగా 50 మార్కుల వరకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదా తక్కువలో తక్కువ 50% అనుకుందాం, మీరు అవగాహనతోటన్నా 45 నుంచి 50 మార్కులు చేస్తారు. ఈ 50+45 అయితే మీరు 95 మార్కుల వరకు ఈజీగా, ఇప్పుడు వీటిపైన ఇప్పుడు ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ పైన ఫోకస్ చేసినా కానీ మీరు ఖచ్చితంగా, మరి వాస్తవానికి 95 దాకా, అంటే 90+ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. 95+ చేసినట్టే ఎకానమీలో మీరు మంచి స్కోర్ చేసినట్టే, అంటే జాబ్ కొట్టగలిగే స్కోర్ చేసినట్టే. కాబట్టి ఈ స్ట్రాటజీ, అంటే అందరూ ఇప్పటి వరకు ఏ స్ట్రాటజీ యూజ్ చేసి గ్రూప్ 3లో సక్సెస్ అయిన వాళ్ళు మీ యొక్క స్ట్రాటజీనే యూజ్ చేయండి. ఎవరైతే గ్రూప్ 3లో ఇబ్బంది పడ్డం, ఈ టాపిక్స్ కవర్ చేయలేదు, ఈ టాపిక్స్లో నుంచే చాలా బిట్స్ పోయినాయి అనుకున్న వాళ్ళు ఈ టాపిక్స్ మీద కవర్ చేయండి, ఫోకస్ చేయండి. అంటే ఒకవేళ చదివినా కానీ రివిజన్ చేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. మరి ఈ టాపిక్స్ని ఎట్లా కవర్ చేయాలి, మెటీరియల్ ఎక్కడ దొరుకుద్ది, మరి మెటీరియల్ ఎక్కడ దొరుకుద్ది, ఆటోమేటిక్గా తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుంది, ఇండియన్ ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఇండియన్ ఎకనామిక్ సర్వేలో కూడా సిలబస్ ఆధారంగా తెలంగాణ అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, నేషనల్ ఇన్కమ్ కావచ్చు, ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, ఇండియన్ విదేశీ వ్యాపారం కావచ్చు, అదేవిధంగా సర్వీస్ సెక్టర్ కావచ్చు, ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఈ చాప్టర్ల నుంచి చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ మీకు దొరుకుతుంది, అదేవిధంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే దొరుకుతుంది, హెచ్డిఐ దొరుకుతుంది, ఇవన్నీ కూడా దొరుకుతాయి. మరి ఇవన్నీ కూడా మీకు ఒకదే దగ్గర కావాలనుకుంటే, నేను తీసుకోమని 100% చెప్పట్లేదు, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు కావాలనుకుంటే మీరు డివిఆర్ అకాడమీ, మరి డివిఆర్ అకాడమీ యాప్ తీసుకొని యాప్లో ఎకానమీ కోర్స్ తీసుకున్నట్లయితే దీంట్లో మీకు న్యూ అప్డేట్స్ అనే ఫోల్డర్లో ఆల్మోస్ట్ 60 గంటలకు పైగా ఈ క్లాస్ అనేది మీకు చెప్పడం జరిగింది. 60 గంటలు ఉంటాయి ఈ క్లాస్. ఏవి? ఎకనామిక్ సర్వే, అంటే ఏవైతే నేను అంశాలు చెప్పినో ఆ అంశాలన్నీ కూడా దాదాపు 60 గంటల క్లాసులు ఉంటాయి. మీరు ఈ 60 గంటల క్లాసులు కరెక్ట్గా ఫోకస్ చేస్తే నాది గ్యారంటీ మీరు ఖచ్చితంగా, అంటే దాంట్లో నుంచి ఆల్మోస్ట్ 55 బిట్లు ఎటువో 55 బిట్లు ఖచ్చితంగా వస్తాయి. ఒక 5 బిట్స్ మాత్రం చెప్పలేం, 5 బిట్స్ ఎక్కడ నుంచి వచ్చేది తెలియదు, 55 బిట్లు అయితే ఖచ్చితంగా నా క్లాసు నుంచి ఖచ్చితంగా వస్తాయి. సరే, తక్కువలో తక్కువ 50 బిట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి మీరు వాటిని నోట్స్ రాసుకొని రివిజన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు 45 మార్కులు ఎటువో మీ జేబులో ఉన్నట్టే,
ఎట్టి పరిస్థితులలో అంటే అన్ని మార్కులు అందరూ చేయలేరు కదా, మీరు నా దగ్గర నుంచి 50 వచ్చినా 50 చేయలేకపోవచ్చు, 45 మార్కులు అయితే ఎట్టి పరిస్థితులలో వేస్తారు. అదేవిధంగా మీకు ఇంకేమైనా ఇబ్బంది ఉందనుకుంటే, వేరే చాప్టర్లు కావాలనుకుంటే, జాతీయ ఆదాయంలో డౌట్స్ ఉన్నాయనుకుంటే జాతీయ ఆదాయం ఇనొచ్చు, ఏ చాప్టర్లు అయినా ఇనొచ్చు. మొత్తం పూర్తి ఎకానమీ కోర్సును మీకు ఓన్లీ 99 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఈ 15 రోజులను దృష్టిలో పెట్టుకొని చాలామంది అభ్యర్థుల యొక్క సూచనల మేరకు, అభ్యర్థుల యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని 99 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 1 డే ఆఫర్ ఉంటుందండి, 1 డే ఆఫర్ ఉంటుంది. మీకు అప్డేట్స్ అనేటివి, పూర్తి అప్డేటెడ్ క్లాస్ అనేటివి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి అప్డేట్స్ కోసమే కా అప్డేట్స్ కోసం కావాలనుకున్నా, మిగతా కొన్ని చాప్టర్లు ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే, జాతీయ ఆదాయం అనే టాపిక్ నుంచి నేను చెప్పిన క్లాసెస్ నుంచి ఒక్క బిట్టు కూడా మిస్ కాదు, నా క్లాస్ ఏంటి ఒక్క బిట్టు కూడా మిస్ చేయరు మీరు. కాబట్టి ఇట్లాంటి చాలా టాపిక్స్ ఉంటాయి, మీకు అవసరమైన టాపిక్స్ని వినడానికి మీకు అవకాశం కల్పిస్తూ ఓన్లీ 99 రూపీస్కే ఇవన్నీ, అంటే ఏవైతే గ్రూప్ 2లో కొన్ని మిస్ అయ్యి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కావచ్చు, హెచ్డిఏ కావచ్చు, ఇవన్నీ క్లాసెస్ కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మరి ఈ క్లాసెస్ ఎట్లా ఫాలో అయితే సాధ్యమవుతుంది అంటే, మీకు ఎంత 60 గంటల వరకు మీకు క్లాస్ అనేది అందుబాటులో ఉన్నాయి. అయితే ఎకానమీలనే నేను వీకున్నా, ఎకానమీ ఇప్పుడు నేను సాధించాలనుకునేవారు మీరు ఏం చేయండి అంటే, ఈ 60 గంటల క్లాసులు ఏం చేస్తారంటే, రోజొక 6 గంటలు వినడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ 60 గంటల క్లాసులు మీరు 1.5x పెట్టుకున్నా మీకు అర్థమైతే క్లాస్, నేను చెప్పే విధానం కొద్దిగా స్లో ఉంటుంది, మీరు 1.5x పెట్టుకున్నా మీకు అర్థమైతే, మరి 1.5x పెట్టుకొని ఆల్మోస్ట్ రోజు 6 గంటలు అంటే 4+2గా డివైడ్ చేయండి, 4 గంటలు మీరు క్లాసెస్ వినడం మీద ఫోకస్ చేయండి, 2 గంటలు మాత్రం మళ్ళా విన్నదాన్ని రివిజన్ చేయడానికి ఫోకస్ చేయండి, 4+2. ఇట్లా చేసినట్లయితే మీకు దాదాపు అంటే 1.5x పెట్టుకుంటే 40 గంటల్లో మీ క్లాస్ అనేది పూర్తి అవుతాయి. 40 గంటలు అంటే 4+2 పెట్టుకున్నా కానీ ఆల్మోస్ట్ 10 రోజుల్లో చదువుతారు, ప్లస్ రివిజన్ చేస్తారు. ఈ చదవడం రివిజన్ చేయడం ప్లస్ తర్వాత ఇంకొకటి 2-3 రోజులు ఉంటే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఈజీగా 45 మార్కులు మీరు జేబులో ఉన్నట్టే. ఈ 45+ మీరు అవగాహనతోటి మిగతా వాటిపైన ఆన్సర్ చేస్తారు. మిగతా అన్ని అంశాలు మీరు ఆల్మోస్ట్ అందరూ కూడా చదివే ఉంటారు, ఎంతో కొంత అవగాహన ఉండి ఉంటుంది. ఆల్మోస్ట్ అందులో నుంచి 45 నుంచి 50 మార్కులు ఆన్సర్ చేసినా మొత్తం మీరు 90 నుంచి 95 బిట్లకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే మీ స్కోరు 70లో 60లో ఉన్నప్పటికీ కూడా 90 నుంచి 95 మార్కులు చేయడానికి మంచి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఒక్కరోజు మాత్రమే 99 రూపీస్కి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలంటే తీసుకొని, మీకు ఎక్కడైనా అంటే నేను నాదే తీసుకోవాలని నేను అంటలేదు, మీకు ఎక్కడైనా మెటీరియల్ అందుబాటులో ఉంటే మెటీరియల్ తీసుకోండి, క్లాసెస్ కావాలనుకుంటే తీసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా డీప్గా ప్రతి ఏ బిట్టు కూడా మిస్ కాకుండా మీకు చెప్పడం అనేది జరిగింది. మన గ్రూప్ 3లో కూడా ఒక బిట్టు కూడా మిస్ కాలేదు, ఎందుకంటే నా గొప్పతనం కాదు, ఎందుకంటే ఆ సర్వేలో ఏమిచ్చిందో అదే చెప్పిన, నేనేం పెద్దగా ఎక్కడి నుంచో ఊడిపడ్డ సమాచారాన్ని ఇవ్వలేదు. కాకపోతే ఆ సమాచారాన్ని ఎట్లయితే చెప్పాలనో అదే విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, 1 డే మాత్రమే ఆఫర్ ఉంటుందండి, మళ్ళీ మళ్ళీ అడగద్దు. ఓకే, కాబట్టి ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఎకానమీలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అని నేను నమ్ముతున్నా. మీరు నమ్మకం ఉంటే జాయిన్ అవ్వండి, మీకు ఇదే స్ట్రాటజీని ఫాలో కండి. ఓకే, థ్యాంక్ యూ.